సాధన చేయకుండా ఉపన్యాసాలు కూర్చుంటే నిద్దరుస్తుందే తప్ప అమ్మవారు అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎలాంటి అర్థం ఉంటే ఈ కథలు వాడు కొట్టాడు వీడు కొట్టాడు ఇట్లాంటి కథలు అంటే సరే, కానీ అమ్మవారు అక్కడ ఆరాధన ఆ స్వరూపం తెలియాలి అంటే రోజుకొక్క మారైనా రెండు చేతులతో అమ్మవారిని దండం పెట్టే సంస్కారం ఉంటేనే ఇక్కడ కూర్చుంటే అర్థమవుతుంది. లేకపోతే ఇలా ప్రారంభించగానే వెళ్ళేవరకు ఆగి నిద్రపోవచ్చు, అలాంటివి ఉంటూ ఉంటాయి. అందుకు ఈ విషయం మాత్రం సామాన్యం కాదండి. అందుకు మిగిలిన విషయములన్నీ వేరు, కానీ లలితమ్మ విషయం వేరు. లలితమ్మ విషయం కాలక్షేపం కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ ఫుల్లీ ఎన్లైటైన్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ భావనతో వెళ్ళాలి. అందుకే తల్లి ఇంత కథ చెప్పి ఇక్కడ ఏం చెప్తోంది, నా సగుణ రూపమునందు నువ్వు నిర్గుణ భావనతో చేస్తే శ్రేష్టము సుమా, లేకపోతే గౌణము అంతే. అందుకు నువ్వు రెండు భావనలు బాగా తెలుసుకుని ఆరాధన చేయి. రెండు భావనలు నెరవేర్చుకోవడం కోసం అనువైన క్షేత్రం కామాక్షి క్షేత్రము. ఆ రెండు తత్వములు ఇక్కడ చెప్పబడుతున్నాయి అని వివరిస్తూ ఇక శివుని శక్తిని ఆరాధించడానికి మనకు ఏకామ్రనాథుడు శివస్వరూపంగాను, ఈ గౌరీ సకల శైవాలయేశ్వరి అని చెప్పబడుతున్న గౌరీదేవి గౌరీ స్వరూపంగాను ఆరాధింపబడుతున్నాయి. కనుక చూతలింగమని ఏదైతే చెప్పబడుతున్నదో అది శివుని స్వరూపంగా భావించు, అది శివరూపము. శివశక్తి ఐక్య రూపం లలితాంబిక, శివరూపం ఏకామరనాథుడు, ఇక గౌరీ రూపము అమ్మవారి పాలనయనంలోంచి వచ్చి అమ్మవారి ప్రక్కనే ఉన్న సర్వశైవాలయేశ్వరి. బంగారు కామాక్షి అక్కడ లేకపోవచ్చు, కానీ సర్వశైవాలయేశ్వరి ఉంది. ఆవిడ స్వరూపమే బంగారు కామాక్షి, కనుక మరో చోటుకు వెళ్ళినా సర్వశైవాలయేశ్వరి, ఆవిడ్ని గౌరీ రూపుణి అని తెలుసుకో. అందుకే చూతలింగం శంభురూపం విభావయ నృపోత్తమ పరాపాలాక్షి సంభూతాం గౌరీ రూపాం తపస్విని తదుత్సవాహాం సర్వాంగీం కామాక్షీం శుభభావన. ఈ విధంగా మనకి ప్రధానంగా శివుడు శక్తి ఏదో చెప్పించారు, శివశక్తి ఐక్య రూపిణి చూపించారు. కనుక కామాక్షి అని మనం చెప్పే లలితా త్రిపుర సుందర శివశక్తి ఐక్య రూపిణి, ఏకామరనాథుడు శివరూపము, సర్వశైవాలయేశ్వరు గౌరీ రూపము. ఇది ప్రధానంగా అవగాహన కోసం చూపించారు. ఇప్పుడు మళ్ళీ వరదరాజస్వాము ఆయన కూడా ఉన్నాడు కదా, కలిపితే ఎన్నయ్యే, 3, 1, 4 అయ్యే వరదరాజస్వామితో. ఎందుకంటే శివుడు గౌరీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక 3 అయిపోయాయి, 4వది ఎవరు, వరదరాజస్వామి. అయితే అమ్మవారిని అయ్యా బాబు ఈ 4 రూపాలు అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. అయ్యా మీరేమిటి ఇలాగా, నేను కాదు ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు చూడండి ఏంటి, పూర్ణాచ త్రిపురాబింబే ఇక్కడ ఏవం క్రమేణ షట్స్థాని కామాక్ష్యాస్తేహి తత్పురే. ఇప్పుడు మీరు 4 అన్నారు కదా, 6 మొత్తం ఇక్కడ చూడండి, 6 చూపిస్తున్నాడు. కాంచీపురంలో అమ్మవారు 6 రూపాల్లో ఉన్నారు. 6 రూపాలు అంటే విడివిడిగా మనం 6 రోజుల నుంచి తెలుసుకున్నాం, 6 రూపాలతో ఉందనేమో 6 రోజులు ఉపన్యాసం దొరికింది మనకి ఇక్కడ. సరే అన్నీ కలిపి ఒకటేట, నిజానికి 6 అని విడివిడిగా చూస్తున్నాం కానీ 6 కలిపి ఒకటేట, ఎలాగో చూపిస్తున్నాడు. ఒకే కామాక్షి 6 రూపాలతోన్నది, ఎలాగో చూడండి. ఈ శ్లోకం రమ్యమైన శ్లోకం చివరికి వస్తుంది, పూర్ణాచ త్రిపురాబింబే గౌరీబింబే కళాత్మిక ఆవాహితా చోత్సవార్హే నిర్గుణాచ రసాలకే సగుణాలింగ రూపేచ పుంరూప విష్ణు విగ్రహే. ఇది స్వర్గ చెప్తున్నాడు ఇక్కడ. పూర్ణాచ త్రిపురాబింబే కామాక్షీదేవి తన పూర్ణ రూపముగా త్రిపుర సుందరిగా ఉన్నది. త్రిపుర సుందరి ఎవరు, ఇదిగో ఆ తల్లి. మనం గర్భగుడిలో చూసే త్రిపుర సుందరి మాత్రమే కాదు, కాంచి కామాక్షి 6 రూపాలతో ఉన్నది. కాంచీపుర కామాక్షి 6 రూపాలతో ఉంది, అందుకే శీర్షికే కాంచీపుర కామాక్షి. మరి కాంచీపుర కామాక్షి అని చెప్పి మీరు వరదరాజు గురించి శివుడి గురించి చెప్పారంటే ఈ శ్లోకం సమాధానం. కాంచీపుర కామాక్షి తన పూర్ణస్వరూపంతో త్రిపుర సుందరిగా ఉన్నది, తన కళాస్వరూపంతో సర్వశైవాలయేశ్వరైన గౌరీదేవిగా ఉన్నది, ఉత్సవం కోసమని ఆ హేమ కామాక్షిగా ఉన్నది. 3 రూపాలయ్యే కదా. ఆ తల్లి నిర్గుణ శివరూపముగా ఆ ఆమ్రవృక్షంలో ఉంది, ఏకామ్రవృక్షంలో నిర్గుణ శివరూపము, నిర్గుణ శివరూపము. ఇదే 2 మార్లు అన్న గుర్తుపెట్టుకోండి, నిర్గుణ శివరూపం అక్కడ ఉంది. సగుణ లింగ రూపేచ అక్కడ ఏకామ్ర లింగం ఉన్నదే, ఏదో అరటి పువ్వు లాంటి ఆకారంలో ఉంటుందని వర్ణించుకున్నాం, అది సగుణాలింగ రూపేచ. ఇప్పటికి ఎన్నయ్యే, 5. అందమైన స్త్రీ రూపం త్రిపుర సుందరి అయితే అందమైన పురుష రూపంతో పుంరూప విష్ణు విగ్రహ వరదరాజస్వామి అమ్మవారి యొక్క మగ రూపము అన్నాడు ఇక్కడ. అంటే వరదరాజస్వామికి అమ్మవారికి తేడా లేదుట, అది ఇక్కడ. అది వరదరాజస్వామి ఎవరు, అమ్మవారి యొక్క మగ రూపం, అదే అందం అదే సొగసు. అందుకే వాళ్ళిద్దరిని సోదరి సోదరులు అని ఎందుకన్నారంటే ఒకటే లక్షణం. అందుకు పుంరూప విష్ణు విగ్రహ ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండ పురాణంలో తల్లి కూడా ఈ మాట చెప్తుంది, నా యొక్క మగ రూపమే విష్ణు అని. ఆయన అంటాడు నా యొక్క స్త్రీ రూపమే ఉమా అన్నాడు. యా ఉమా సా స్వయం విష్ణు అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ఇలాంటి అన్వయాలు తెలిస్తే శివానందలహరి కూడా అర్థమవుతుంది. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం దధౌ అంటాడు ఇక్కడ.
శివ విష్ణువు నీ కోసం ఎన్నెన్ని రూపాలు ధరించాడంటే నీ కోసం బాణమయ్యాడు, నీ కోసం వృషభం అయ్యాడు, నీ కోసం భార్య అయ్యాడు అన్నారు. విష్ణువు భార్య అవ్వడం ఏంటయ్యా అంటే ఉమాదేవి విష్ణువు. అది ఇక్కడ ఆ తత్వాన్ని, అందుకే పద్మనాభ సహోదరి అని మనం చదువుతున్నాం. ఇప్పుడు రామ సహోదరిని త్యాగరాజ స్వామి వారు ఎందుకన్నారో మనకి ఇప్పుడు తెలుస్తున్నది. అందుకు పుంరూప విష్ణు విగ్రహ, ఇలా కామాక్షి ఆరు రూపములతో కాంచీపురంలో ఉన్నది.